नमस्ते आदाब, वेलकम टू योर फेवरेट कुकिंग शो टेस्टी तेजा। फील द टेस्ट ऑफ फूड विथ फन। एंडी नेकडन दिल्स पे इंदगा बिरयानी एंड मोर मन तेनाली अंड నేను ఈ రెస్టారెంట్కి లాక్డౌన్కి ముందు కూడా చాలాసార్లు వచ్చాను, బట్ ఇప్పుడు ఎందుకు వస్తున్నానంటే లాక్డౌన్ తర్వాత వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అవి మొత్తం నేను లైవ్లుగా చూసి మీకు చూపిస్తాను. అండ్ ఇదంతా హైజీనిక్గా చెబుతానన్నమాట. అండ్ మీరు ఇక ధైర్యంగా ఈ రెస్టారెంట్కి వచ్చేయచ్చు. దీని అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా అండి? తెనాలిలో ద మోస్ట్ ఫేమస్ టౌన్ చర్చ్, టౌన్ చర్చ్ ఆపోజిట్లోనే బిర్యానీస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ చేసి మీకు చెప్తానన్నమాట. ఫాలో మీ. ఓకే, 97 అంటే సేఫేగా. ఏమండి, టెంపరేచర్ చెక్ అయిపోయింది అండ్ నెక్స్ట్ శానిటైజేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రెస్టారెంట్ ఓనర్ గారు అక్కడ ఉన్నారు, ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి, ఏమేమి ఉంటాయి డిషెస్ అన్ని తెలిసి కలుసుకుంటే సార్. హాయ్నే సార్, దూరంగానే కూర్చుంటా మాస్క్ తీయండి సార్. బాగున్నారండి? బాగున్నారండి. మీ పేరు సార్? నా పేరు బద్రి. చికెన్ లేని ఊరు కాబట్టి ఇప్పుడు దూరంగానే కూర్చున్నాను. దాని సార్, ఇది బిర్యానీస్ అండ్ మోర్. ఆల్మోస్ట్ నేను మాది తినాలి కాబట్టి నేను చాలా సార్లు వచ్చాను, ఇక్కడ విజిట్ చేశాను. ఇక్కడ మెయిన్గా ఇప్పుడు నేను రావడానికి కారణం ఏంటంటే లాక్డౌన్ తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ తీసుకొని చేస్తున్నారని నాతో పాటు మా టేస్టీ తేజ సబ్స్క్రైబర్స్ కూడా చెబుదామని వచ్చాను. అసలు మీకు బిర్యానీస్ అండ్ మోర్ అనే ఫ్రాంచైజీ తెనాలిలో పెట్టాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? ఫస్ట్ విజయవాడలో స్టార్ట్ చేశాం, విజయవాడలో స్టార్ట్ చేశారు, అది చూసాం అంతా. అది బాగా సక్సెస్ అయింది అక్కడ. బాగా సూపర్, బాగా సక్సెస్ అయింది. అది చూసిన తర్వాత మన సొంత ఊర్లో పెట్టకూడదని మన. ఓ, మీది బేసిక్ మీది తినాలేదు సార్? ఓ సూపర్. రాగానే యాంబియన్స్ అవన్నీ చూసాం సార్. అంటే హైదరాబాద్లో ఉండాల్సినంత యాంబియన్స్ మన తెనాలిలో మీ రెస్టారెంట్కే ఉంది. నేను ఆల్మోస్ట్ చాలా రెస్టారెంట్స్కి వెళ్ళాను తెనాలిలో, బట్ యాంబియన్స్ ఇంత గుడ్గా ఇంత ప్లెజెంట్గా అయితే ఎక్కడ లేదు. యాంబియన్స్ వైజ్ బిర్యానీస్ అండ్ మోర్ సూపర్ అండి. విజిట్ చేయని వాళ్ళు ఉంటే డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి. అసలు మీరు పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? ఇది థర్డ్ ఇయర్ నడుస్తుందండి. 3 ఇయర్స్ ఆల్మోస్ట్, అంటే 2018లో స్టార్ట్ చేశారు. ఓకే సార్, మీకు లాక్డౌన్కి ముందు ఎలా ఉండేది సార్ బిజినెస్? కానీ ఫ్లోటింగ్ కానీ బాగుండేది. సూపర్. ఫ్యామిలీ ఆడియన్స్ ఆడియన్స్ వస్తుంది ఏంది? ఫ్యామిలీ మెంబర్స్ అలవాటు అయిపోయింది సినిమాలు సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా సూపర్ ఉంటుంది. అయితే నేను 2-3 టైమ్స్ వచ్చాను, విజిట్ చేశాను, మీకు తెలియకపోవచ్చులే కానీ వచ్చి పార్సిల్ తీసుకెళ్తా ఉండేవాడిని. నెక్స్ట్, ఇప్పుడు లాక్డౌన్ తర్వాత మీకు ప్రజెంట్ ఎలా ఉంది అండ్ మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? దానికోసం మేము కస్టమర్ రాంగ్ అని ముందు టెంపరేచర్ చెక్ చేస్తాం, తర్వాత శానిటైజ్ చేస్తాం, సోషల్ డిస్టెన్స్ పాటిస్తాం. ఇదివరకు టేబుల్కి 4 కూర్చునేవాడు, ఇప్పుడు ఇద్దరే. అటు ఇటు అంతే, క్రాస్ ఆ కార్నర్ ఈ కార్నర్. అదే, ఇందాక రాగానే నేను అక్కడ కూర్చుంటే లేదు లేదు అక్కడ కూర్చో అని చెప్పి అంతవరకు కూర్చోబెట్టారు నన్ను ఆయన. అర్థం కావాలనుకున్నాను. హైదరాబాద్లో బిర్యానీస్ అండ్ మోర్ నేను చాలాసార్లు వెళ్ళాను అండ్ అక్కడ టేస్ట్ కూడా చేశాను, చాలా సూపర్గా నాకైతే బాగా నచ్చింది. మీరు వెళ్ళే ఉంటారు, బట్ నేను తెనాలిలో అదే బిర్యానీస్ అండ్ మోర్కి రావాలని నేను అనుకుంటుంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? రెండు సేమేనా? రెండు ఒకేలా ఉంటాయండి. టేస్ట్ ఎక్కడైనా ఒకే మెటీరియల్ వాడతాం, ఒకే మసాలాలు అన్ని అంతా ఓకే, సేమ్ క్వాలిటీ అండ్ సేమ్ క్వాలిటీ ఫ్లేవర్ సేమ్ ఫ్లేవర్. అయితే హైదరాబాద్కి ఏమాత్రం తీసిపోదు అంటారు? ఓకే. హలో హలో తెనాలియన్స్, మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళి బిర్యానీ తినాలని ఆలోచన వచ్చిందనుకో ఆపేసేయండి. బిర్యానీ సంగతి తెనాలలోనే ఉంది, ఇక్కడికి వచ్చి తినేయండి. బిర్యానీ తినగానే హైదరాబాద్ పోయి తిన ఫీల్ వచ్చింది అంతేగా సార్? సార్ అంత కాన్ఫిడెన్స్గా చెబుతున్నారంటే మామూలుగా ఉండదు సార్. టేస్ట్ చేసి నేను చెప్తాలే కానీ మీ యొక్క స్పెషల్ డిషెస్ ఏంటి? మా దగ్గర పాల్మూరి బిర్యానీ ఒకటి, పాల్మూర్ బిర్యానీ చికెన్ కానీ వెజ్ కానీ. ఓకే. తర్వాత తెనాలి వింగ్స్ అండ్ లాలీపాప్ బిర్యానీస్ ఉంటాయి. లాలీపాప్ ఓకే అండి, ఎందుకంటే లాలీపాప్ అసలు తెనాలికే ఫేమస్ అండ్ దట్టు బిర్యానీస్ అండ్ మోర్లో చేస్తున్నారు ఇంకా ఫేమస్గా ఉంటుందేమో. నేను ఇప్పుడే టేస్ట్ చేసి అది ఎలా ఉంటుందో ఏంటి పాల్మూర్ బిర్యానీ అండ్ లాలీపాప్ సార్ ఈ రెండు నా కోసం చేపిస్తారా? షూర్, పక్క. లాలీపాప్ బిర్యానీ పాల్మూర్ బిర్యానీ అంటే రెండు రెడీ అవుతున్నాయి. అండ్ నేను ఫస్ట్ టేస్ట్ చేసే ముందు ఎలా ప్రిపేర్ చేస్తున్నారో కూడా చూస్తాను, చూసి నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ తర్వాత అందరు కోరుకునేది ఏంటి, మంచి హైజీన్ ఫుడ్ అండ్ హెల్దీ అట్మాస్ఫియర్తో మనం ఎక్కడికి వెళ్ళినా బయటకు ధైర్యంగా వెళ్ళాలి. అటువంటి ధైర్యాన్ని మీకు ఈ హోటల్ ఇస్తుందా లేదా అని చెప్పి నేను ఎండింగ్లో మీకు చెప్పేస్తాను. ఎందుకంటే ముందు నేను టేస్ట్ చేస్తున్నా కాబట్టి గ్యారంటీకి మీకు ఆ ధైర్యాన్ని నేను ఇస్తాను. పదండి వెళ్దాం.
ఫైనల్గా బిర్యానీస్కి వచ్చేసామండి మన తెనాలిలో. అండ్ ఇప్పుడే మన ఓరార్ గారు మన కోసం టేస్టీ టేస్టీ డిషెస్ ఆర్డర్ ఇచ్చేశారు. అవి మొత్తం రావటం ఒక పట్టు పడటం నేను మీకు చెబుతాను. రెడీగా ఉండండి. బావా రే నువ్వు వచ్చావేంట్రా నా బుద్ధి తక్కువ ఏదో బిర్యానీ తిందామని వచ్చానరా, నువ్వు లేకుండానే తిందాం అనుకున్నా. వచ్చావుగా సరే కానీ జావు నీకు తెప్పిస్తాలే. ఏమండి మా వాడిని కూడా చూసి తీసుకురాని కాస్త. చూడరా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, మరి ఇంకెందుకు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? ప్రాన్స్ తో స్టార్ట్ చేద్దాం. ప్రాన్స్ కాదురా అది, చికెన్ మెజెస్టిక్. ఏదైతే ఏముంది అన్ని లావల్కేగా వెళ్ళేది. మా వాడికి మంచి క్లారిటీ ఉందండి, ఏదైనా లోపల పంపిస్తారంట. పంపి అయినా చూడగానే ఫ్రాన్స్ అనిపించిందా నీకు? చిచి ఫ్రాన్స్ కాదు ప్రాన్స్. ఓకే ఇది చికెన్ మెజెస్టిక్ రా, మన బిర్యానీ స్పెషల్ డిష్ చేస్తానండి చికెన్ మెజెస్టిక్ అంట. నువ్వు విండుకోరా నమ్మకాయ. నిజంగా మా వాడు అన్నాడు ప్రాన్స్ అని, ప్రాన్స్ టైపే ఉంది. కొంచెం అపోలో ఫిష్ ఉంటుంది కదండి, దాని ఫీచర్స్ కూడా కలిసినాయి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, కొంచెం క్రిస్పీగా. సరే అట్లా ఒరే నీ ఉల్లిపాయ వచ్చింది, నా ఉల్లిపాయ రాలేదు రా. అదృష్టం ఉండాలే, దీని ఉల్లిపాయ మీద తినేవాడి పేరు రాసింది, నాకు ఆ పేరు రాసింది. నేను అంటున్నాను హోటల్లో ప్రతి ఉల్లిపాయ మీద నీ పేరు రాసినట్టు అన్ని ఉల్లిపాయలు నీకే వచ్చినాయి. చికెన్ మెజెస్టిక్ ఉందండి, చాలా క్రిస్పీగా ఉంది, సూపర్ ఉంది చికెన్ మెజెస్టిక్. ఎరా నీకు కూడా అంతే ఉందా? నాకు మాత్రం చికెన్ ఫ్రై లేదండి. అరే వాడికి మొత్తం ఎడ్డింగ్లో తీసేవాడు అవసరం. అలం వచ్చిందండి, సూపర్ ఉంది, కొంచెం స్పైసీగా ఉంది. ఇందాకనేమో క్రిస్పీ ఉంది, స్పైసీగా ఉంది. స్టార్టర్స్ ఫుల్ చేసా. ఇప్పుడు బిర్యానీస్లో బిర్యానీనే టేస్ట్ చేద్దాం. లాలీపాప్ బిర్యానీ ఇక్కడ చాలా ఫేమస్ అంట. ఇందాక మన సార్తో మాట్లాడినప్పుడు చెప్పారు కదా, మాకు లాలీపాప్ బిర్యానీ సర్వ్ చేశారు. లాలీపాప్ పట్టు పడదామా? మా వాడు ఇది ఏదైనా పడతాడు, లాలీపాప్ ఒకటే కాదు. ఓకే తారా ఏంటిది తినరా నీకన్నా ఎవరు ఎక్కువ? అందుకనే కదా నువ్వు 3 పీసులు వేసుకున్నావు, నాకు 1 పీస్ ఇచ్చావు. మీరు గమనించాడండి వేస్తాను సర్లే తిను. అందుకే వీడితో రాకూడదండి, వచ్చినప్పుడల్లా ఎట్టే చేస్తాడు వీడు. బిర్యానీస్ లో బిర్యానీ ఉందండి సూపర్. అంతే ఇంకా బిర్యానీస్ అండ్ మోర్. ఆ మోర్లో మనం టేస్ట్ క్వాలిటీ డెలిషియస్ ఏమైనా వేసుకోవచ్చు. స్పీకర్ సూపర్ ఉంది, రెండు కలిపి పెడితే నాకుంది అంతే. పాలమూర్ చికెన్ బిర్యానీ నాకు స్టార్ట్ అన్నా కదా, ఇప్పుడు పాలమూర్ చికెన్ బిర్యానీ అంటున్నాం. అండ్ వీళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పేపర్ ప్లేట్స్లోనే సర్వ్ చేస్తున్నారండి, అంటే డిస్పోజల్, ఆల్మోస్ట్ డిస్పోజల్ ఐటమ్సే. ఇది కూడా మనకి చారువా అండ్ పెరుగు ఇస్తారు కదా, పెరుగు అసలు ఇది కూడా డిస్పోజల్ చేస్తూనే వస్తున్నారు. అండ్ తినే ఐటమ్ కూడా డిస్పోజల్ ప్లేట్సే, దట్ విల్ ఫుల్ క్వాలిటీ. పాలమూర్ బిర్యానీ బాగుందా, మీకు చికెన్ లాలీపాప్ బాగుందా? దీనికి ఏ కొట్టుండే అమ్మో పేరుతో సంబంధం లేదు, ఏదన్నా తినేస్తున్నాను మా వాడు. రెండు బాగున్నాయి కదా, ఇబ్బంది లేదు, అది కూడా నీకు పెట్టేసుకో. నేను పొరుగు చట్నీతో ట్రై చేస్తాను. సచ్చిపోయిన కొడుకు
కాస్త నిదానంగా తిను, ఎక్కడికి పారిపోదు. ఫుడ్ తెచ్చుకున్నా మా వాళ్ళు ఎట్ట పట్టిస్తున్నాడు కానీ ఐఎమ్ డన్. బిర్యానీ ఎంత తిన్నా తిన్నట్లేదు కదా. ఎంత తిన్నా తిన్నట్లేదంట వీడికి. ఇక బిర్యానీస్ అని మోరు కాదు, మోరు 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 తీసుకుపోవాలి. ఇక నాళ్ళే తినరా, ఇంకెంత తింటాం అంతకన్నా. ఇంకూ కావాలా అంటే వచ్చేయండి, వెంటనే తినాలి. బిర్యానీ బాగుంది. దానికి కంప్లీట్ చేసేసావురా, ఉన్న ఐటమ్స్ అన్నీ అయిపోయినాయిగా. అయిపోయినాయి సరే, మరి వెళ్దాం కానీ. ఇదిగో వెళ్ళేటప్పుడు మనకు అడ్రస్ చెప్పి ఎక్కడో అది తెలుసురా. తెమ్మసాని పక్కన చర్చ్ ఆపోజిట్. ఓరే నీకు తెలిసిపోయిందిగా, వాళ్ళు ఎవరికైనా తెలిసిపోద్ది. వచ్చేయండి, బిర్యానీస్ అండ్ మోర్. ఎంజాయ్ ద బిర్యానీ అండ్ ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ ఎలాంగ్ విత్ టేస్టీ తేజ. టేస్ట్ చేసినట్టే, మీరు టేస్ట్ చేసినట్టే నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి, సూపర్గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త ఫుడ్ బ్లాగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మా టేస్టీ తేజ దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్లో కలుద్దాం. మళ్ళీ ఇంకో ఫుడ్ బ్లాగ్ ఇప్పుడే వెళ్దాంబా. ఒరే ఇప్పుడే వెళ్తుంది, వామో ఏమండి, నేను వస్తాను నన్ను పక్కన. Thank you.